నౌ ఇస్ ద టైమ్ ఆఫ్ ఇండక్షన్ ఆఫ్ న్యూ మెంబర్స్. మనందరికీ జ్ఞాపకం ఉంటే జగ్గయ్య గారు తెలుగు సినిమాలో తన వాయిస్తో చరిత్ర సృష్టించినట్టే మన సెకండ్ వాయిస్ ఇచ్చి గవర్నర్ గారు తన కంచు కంఠంతో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ చరిత్ర సృష్టిస్తున్నారు. ఇప్పుడు కొత్త మెంబర్స్ని ఇండక్షన్ చేయబోతున్నారు, శ్రద్ధగా వినండి. సభాధ్యక్షులు, మిత్రుడు, యువకుడు లైన్ యు పూర్ణచంద్ర గారు, ఈనాటి మన ముఖ్య అతిథి, ఏరియా లీడర్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అండ్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లైన్ డాక్టర్ జి బాబురావు గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, లైన్ లీడర్స్ ఫ్రమ్ ఆల్ ది 320C డిస్టిక్ క్లబ్స్, మై సౌల్ మేట్స్, మై ఫ్రెండ్స్ ఫ్రమ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, మల్కాజ్గిరి, ముఖ్యంగా మహిళా సోదరిమణులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులు అందరికీ కూడా నా నమస్కారాలు. మిత్రులారా, గత 2 సంవత్సరాలుగా సెకండ్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చినప్పుడు మరి ఈ ప్రాంతంలో 38 సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటి ఈ క్లబ్బు చార్టర్ మెంబర్స్తో సహా ప్రతి ఒక్కరూ కూడా నన్ను హృదయానికి అద్దుకున్నారు. మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాల్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. మీ సహాయ సహకారాలతో ఈ రోజున మరి ఇక్కడ నేను సెకండ్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నిలబడి ఉన్నా. మరి ఈ ప్రేమకి నేను ఇంకేమివ్వగలను, ఒక నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేయడం తప్పక. మిత్రులారా, మరి గత 38 సంవత్సరాలుగా చక్కటి కార్యక్రమాలతో మల్కాజ్గిరి అలాగే ఈ ప్రాంతం హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్ రూరల్ కలిసిన కలబోసిన ఈ ప్రాంతానికి ఎన్నో సేవా కార్యక్రమాలతో తరిస్తున్నటువంటి ఈ క్లబ్బు 2018-19 సంవత్సరం టీమ్ లైన్ యు పూర్ణచందర్ అలాగే లైన్ వై రాజ్కుమార్ గుప్తా, శ్రీనివాస్ ముదిరాజ్ వీరు ముగ్గురు టీం సారథ్యంలో 2018-19 సంవత్సరానికి మంచి కార్యక్రమాలతో మరి చక్కటి సేవా కార్యక్రమాలతో జిల్లాని అల్లించడం జరిగింది. వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందనలతో నా నుంచి అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే సంవత్సరం బాధ్యతలు తీసుకోవడానికి మరి రెడీగా ఉన్నటువంటి సిహెచ్ ప్రసాద్, శ్రీనివాస్ ముదిరాజ్, చంద్రశేఖర్ ముగ్గురు త్రయానికి, వారితో పాటు రాబోతున్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి స్వాగతం తెలియజేసుకుంటూ వారికి నేను బాసటగా ఉంటానని ఒక జిల్లా ఆఫీసర్గానే కాకుండా నా హోమ్ క్లబ్ తరఫున నా తరఫున కూడా ప్రత్యేకంగా వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ వారికి సపోర్టుగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ముఖ్యంగా ఈ రోజున నాకు ఇచ్చినటువంటి మెయిన్ ఎజెండా కార్యక్రమం ఇండక్షన్ ఆఫ్ న్యూ మెంబర్స్ ఇన్ టు ది లయనిజం. మరి పేర్లు పిలవబోతున్నాను ఈరోజు. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజ్గిరిలో జాయిన్ కాబోతున్నటువంటి మిత్రుల్ని వారిని ముందు వరుసలో ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ జామి రామకృష్ణ ముందుకు రావాలండి. వై పేరయ్య గారు, వచ్చారా?
వీరి స్పాన్సరర్ రామకృష్ణ గారికి స్పాన్సరర్ సిహెచ్ ప్రసాద్ గారు. సిహెచ్ ప్రసాద్ రండి మిత్రమా. రామకృష్ణ గారు, మీరు సమాజంలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారని, మీకు సేవా తత్పరత ఉన్నదని, మిమ్మల్ని ఈ క్లబ్లో జాయిన్ చేసుకోవటం వల్ల ఈ క్లబ్కి, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సేవా సంస్థకి కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి, మీ వల్ల ఎక్కువ సేవ ఈ క్లబ్ ద్వారా సమాజానికి అందుతుందని చెప్పేసి నమ్మి ఈ రోజున ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజ్గిరి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది సభ్యత్వం తీసుకోవాల్సిందిగా. అయితే మరి మీకు కొంత లయనిజం గురించి అవగాహన ఉన్నా ఈనాటి ఇండక్షన్ ఆఫీసర్గా రెండు విషయాలు మీకు నేను తెలియదలుచుకున్నా. సభ్యత్వం అంటే ఇది ఒక రెగ్యులర్ బయట ఉండేటువంటి కమర్షియల్ క్లబ్ కాదండి, ఇది ఎంటర్టైన్మెంట్ క్లబ్ కాదు. సేవ వాలంటీర్స్ కలిసి ప్రపంచవ్యాప్తంగా 220 పైచిలుకు దేశాలలోనూ జియోగ్రఫికల్ ఏరియాస్లో కూడాను విస్తరించినటువంటి సేవా సంస్థ. పేరయ్య గారా, జాయిన్ అవ్వండి, మీరు కూడా ఫాలో అవ్వండి నేను చెప్పేది. ఈ సంస్థ 1,40,000 మంది పైచిలుకు మెంబర్లతో నిరంతరం సేవలో తరిస్తున్నటువంటి ఈ సంస్థ. మరి ఈ సంస్థలో మేమేం చేస్తాం? సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు, కంటి చూపు. కంటి చూపు లేనిది ప్రపంచమంతా కూడా చీకటైపోతుంది మనకి. మరి అలాంటి కార్యక్రమాన్ని ఈనాడు కాదు, 1926 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో విధాలుగా అంధత్వ నివారణకు సంబంధించి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా చేసేటువంటి నేత్రానికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు కానివ్వండి, స్క్రీనింగ్స్ కానివ్వండి, వాటిల్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ దగ్గర దగ్గర 35-40% వరకు మేమే చేస్తాం ఈ సంస్థ. సో ఇలాంటి మంచి సేవా సంస్థలో విద్యార్థులకి, పేదవారికి, వయసు మళ్ళినటువంటి సీనియర్ సిటిజన్స్కి ఎన్నో సేవా కార్యక్రమాలని, అలాగే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మరి ఆ అన్నార్తులని ఆదుకోవటం, అభాగ్యులను దగ్గరకు తీసుకోవటం, వాని కర్ణిని తుడవటం, ఇవన్నీ కూడా మా దైనందిక చర్యలు. మరి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు పయనిస్తున్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి 52 క్లబ్బుల్లో ప్రప్రథమంగా ముందు వరుసలో ఉన్నటువంటి క్లబ్బు మల్కాజ్గిరి. ఆ క్లబ్ సభ్యులుగా మిమ్మల్ని, జాయిన్ కాబోతున్న మిమ్మల్ని ఒక చిన్న ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ కుడి చేతిని పైకి వెత్తి నేను చెప్పినట్లుగా ఈ ప్రతిజ్ఞని ముందుకు తీసుకువెళ్ళండి. నేను మీ పేరు చెప్పాలి. అను నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజ్గిరి అధ్యక్షులు, ఈనాటి ముఖ్య అతిథి లయన్ డాక్టర్ జి బాబురావు గారు, తదితర అతిథులు, సభ్యులైనటువంటి మల్కాజ్గిరి మిత్రులు సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని, అన్ని కార్యక్రమాలలో అమితోత్సాహముతో చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణము చేయుచున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రమాణం ద్వారా మీరు ఈ క్లబ్ రాజ్యాంగానికి, అలాగే ఈ సంస్థకి మంచి పేరును తీసుకొస్తామని, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తామని మీరు చెప్పారు సభాముఖంగా. మరి ఐ రిక్వెస్ట్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రిప్రజెంటేషన్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ టు డెకరేట్ దిస్ న్యూ మెంబర్స్ విత్ ద లేపల్ పిన్స్. మరి స్పాన్సర్స్ ద్వారా మరి ఆ డెకరేషన్ చేయించవలసిందిగా కోరుతున్నాను.
ప్రసాద్ గారు త్వరగా. ప్రాయోజకులు అంటే స్పాన్సరర్స్, మీరు వారిద్దరిని మన క్లబ్లో జాయిన్ చేయగానే సరిపోలేదండి. వారికి మన లైన్ సేవా సంస్థకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు రెగ్యులర్గా సేవా కార్యక్రమాల్లోనూ క్లబ్ మీటింగ్స్లో కూడా పాలు పంచుకునేలా చూసుకోవాల్సిన బాధ్యత మీది. వారిని ఒక ఆదర్శ లైన్గా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈనాటి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. బాధ్యత జాయిన్ చేయటంతోనే అయిపోలేదు కాబట్టి వారిని ఆ విధంగా తీర్చిదిద్దానని చెప్పేసి మీరు ఒక చిన్న ప్రమాణం తీసుకోండి, లైన్ మీ పేరు తీసుకోండి, అను నేను ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో వారి పేరుని తీసుకోండి. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజిగిరిలో సభ్యునిగా చేర్పించినందున, రైట్ హ్యాండ్ ఓకే చేర్పించినందువలన వారికి సరిగా ఉపదేశము చేయటంలోనూ క్లబ్ చేపట్టే కార్యక్రమాలన్నింటిలోనూ చురుకుగా అమితోత్సాహముగా నిస్వార్థ సేవా దృక్పథంతో పాల్గొనున్నట్లు అన్ని సమావేశాలకు వినబట్టలేదు. పెద్దగా మాట్లాడండి, మీరు శపథం చేస్తున్నారు ఓకే. నిస్వార్థ సేవా దృక్పథంతో పాల్గొనున్నట్లు అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరగునట్లు, తద్వారా ఆదర్శ లైన్ సభ్యులుగా తయారు చేయటకు నా శాయశక్తుల కృషి చేయగలనని ప్రమాణం చేయుచున్నాను ఓకే. సో నౌ స్టార్ట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఐ వెల్కమ్ యూ బోధి ఫ్రెండ్స్. మరి పేరయ్య గారు, రామకృష్ణ గారు, ఇప్పటివరకు మిమ్మల్ని శ్రీ పేరయ్య, శ్రీ రామకృష్ణ అని పిలిచేవాళ్ళు. మీ పేరుకు ముందు ప్రిఫిక్స్ లైన్ అని గర్వంగా చేర్చుకోండి. ఈ పిన్ ఏదైతే లైన్ పిన్ ఇచ్చారో మీకు, ఇది ప్రతి నిత్యం కూడా మీ దైనందిన కార్యక్రమాలకి బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా అది ధరించి వెళ్ళేటట్టుగా చూసుకోండి. తద్వారా ఈ సమాజంలో మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి, మిమ్మల్ని స్పెషల్గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రూవ్ దట్ యు ఆర్ ఏ ట్రూ వాలంటీర్ ఆఫ్ మల్కాజిగిరి ఇన్ ఫ్యూచర్. వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. మిత్రులారా, అందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో ఇద్దరు మిత్రుల్ని కూడా మల్కాజిగిరి క్లబ్ లోకి ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డియర్ లయన్స్, న్యూ లయన్స్, యు ఆర్ జాయిన్డ్ ఇన్ అవర్ లయన్స్ క్లబ్ ఆఫ్ మల్కాజిగిరి.